ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. మరొక పునరుత్థాన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఆ దేవాది దేవునికి వందనములు. అనుదినము అనుక్షణము మనము దేవుని స్తుతించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మనల్ని సృజించాడు. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనను ఎలా స్తుతించాలో ఇక్కడ దావీదు చాలా గొప్పగా స్తుతిస్తూ రాసినటువంటి కీర్తన 145వ కీర్తన. ఈ కీర్తనలో 10వ వచనాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నిధించురు. దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. అయితే ఈ కీర్తన అంతట్లో కూడా దావీదు ఎంత చక్కగా దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా అలాగా స్తుతించాలి. మనము కీర్తనల గ్రంథం అంతా కూడా చదివినట్లయితే అనేకమైనటువంటి కీర్తనలు మనం చూస్తున్నాము. ఆ కీర్తనలో కొన్ని దావీదు రాసినవి, కొన్ని ఇంకా వేరే వాళ్ళు రాసినవి, అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ కీర్తనలన్నీ కూడా, దాదాపు ప్రతి కీర్తనలో కూడా దేవుని స్తుతించే వాక్యములు ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడైనా మనం ప్రార్థన చేయాలి, మనకు ప్రార్థన రావడం లేదు, మనం ప్రార్థించడానికి నాకు చేత కావడం లేదు, నాకు చాలా డిప్రెషన్ ఉంది, నాకు ఏం చేయాలో తోచడం లేదు, ప్రార్థించాలంటే నాకు రావడం లేదు, నాకు చాలా దుఃఖంగా ఉంది, నాకు ప్రార్థించడం రావడం లేదు అని మీరు ఒక్కొక్కసారి మనసులో ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం కీర్తనల గ్రంథము తీసి ఓపెన్ చేసి మనము ఏ కీర్తన అయినా సరే ఆ కీర్తనను చదివి గట్టిగా చదవాలి. అది కూడా ఎలాగంటే మనము గట్టిగా చదివితే అది మనకు వినిపిస్తుంది కదా. మనము ఒక కీర్తనను ఏదైనా సరే చదివినప్పుడు మన చెవులకు కూడా వినిపిస్తుంది. ఆ విధంగా వినుట వలన విశ్వాసం కలుగును. మనము ఆ కీర్తనను చదివి ఆ కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని ధ్యానం చేస్తూ ఆ కీర్తనలో ఉన్నటువంటి స్తుతిని దేవునికి ఆపాదిస్తూ ఆ విధంగా స్తుతిస్తూ మనము కీర్తనలు చదివినట్లయితే దేవుని స్తుతించిన వారం అవుతాం. మన యొక్క కష్టాలు, మన యొక్క కన్నీళ్ళు, మన యొక్క ఆవేదనలు, మన యొక్క దుఃఖాలు సమస్తం కూడా పక్కన పెట్టేసి మనము స్తుతించడానికి మన యొక్క సమయాన్ని కేటాయించినట్లయితే స్తుతి మన స్థితిని మారుస్తుంది అని సేవకులు, దైవ సేవకులు చెప్తూ ఉంటారు. అలాగే ప్రార్థన మన పరిస్థితులను కూడా మారుస్తుందట. మరి ఆ విధంగా చేసి మనం దేవుణ్ణి ఘనపరుద్దాం. ఈ కీర్తనలో మరి ఈ మనం చదివినటువంటి ఈ వచనంలో యెహోవా, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి అన్న వాక్యాన్ని మనం చదివితే నాకు నిజంగా చాలా ఆశ్చర్యమైపోయింది. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు, దేవునికి చెప్తున్నాడు, నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. అంటే దేవుడు చేసినటువంటి క్రియలే ఆయనను స్తుతిస్తున్నాయట. అంటే దేవుడు చేసినటువంటి క్రియలలో ఎన్ని జీవం గలవి, ఎన్ని జీవం లేని ఉన్నాయి కదా. అయినా దావీదు భక్తుడు చెప్తున్నాడు, ప్రతి క్రియ కూడా ఇప్పుడు సృష్టి అంతటిలో చూసినట్లయితే మరి జీవరాశులు ఉన్నాయి, మరి చెట్లు ఉన్నాయి, అలాగే రాళ్ళు రప్పలు కూడా ఉన్నాయి, మట్టి ఉంది. ఇవన్నీ కూడా దేవుడు చేసిన క్రియలే. అయితే ఈ క్రియలన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయట. అంటే దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క క్రియలు అన్నీ కూడా ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాయి అంటే చాలా ఆశ్చర్యమవుతుంది. మరి అలాంటి క్రియలో, అలాంటి సృష్టిలో మనం కూడా ఉన్నాం కదా. నీవు నేను ఉన్నాము. దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు. ఆయన తన చిత్త ప్రకారంగా మనల్ని సృష్టించాడు. గర్భములో రూపొందించినప్పుడే ఆయనకు మనం తెలుసు. దేవుడు చెప్తున్నాడు, అనేక మందితో చెప్పాడు, అదేవిధంగా నీతో నాతో కూడా చెప్తున్నాడు. గర్భంలో రూపింపక మునిపే నీవు నా ఎవరో నాకు తెలుసు. దేవుడు మనల్ని ఎరిగినటువంటి దేవుడు. మన మాట నాలుకకు రాకముందే ఆయనకు మనం ఏం మాట్లాడతామో తెలుసు. మనం కూర్చోవడం తెలుసు, మనం లేవడం తెలుసు, మనం నడవడం తెలుసు, మనం ఏం మాట్లాడతామో తెలుసు. మనం చేసే ప్రతిక్రియ కూడా ఆయనకు తెలుసు. మనల్ని సరౌండ్ చేసి ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన యొక్క క్రియలన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మరి నీ భక్తులు కూడా నిన్ను సన్నిధించుచున్నారు.
మరి మనం భక్తులుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం తప్పకుండా భక్తులమే. దేవుడు మన పట్ల ఎంత కృప చూపి మనల్ని రాజులైన యాజక సమూహములుగా మనల్ని ఉంచి ఉన్నాడు ఈ లోకంలో. మనము ప్రతి ఒక్కరికి కూడా సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క కీర్తన అంతట్లో మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, అనుదినము నేను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను, ఎందుకంటే యెహోవా మహాత్యం గలవాడు, అధిక స్తోత్రం నందదగినవాడు. ఎందుకని దావీదు స్తుతిస్తున్నాడు అంటే యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. నిజమే కదా, మనకు అస్సలు ఆలోచనకు అందదు. ఆయన యొక్క జ్ఞానము అపరిమితమైనది. ఆశ్చర్యము భయం కూడా మనకు కలుగుతుంది. దేవుడు నిన్ను నన్ను సృష్టించిన విధానం చూస్తే మనకు ఆశ్చర్యమవుతుంది, భయం కూడా వేస్తుంది. నిజంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క మనిషి క్రియేషన్ మనం చూసినట్లయితే ఆ మనిషిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అవయవము, ప్రతి ఆర్గన్ మన పైకి కనిపించే అవయవాలు కొన్ని ఉన్నాయి, చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ. అదేవిధంగా ఇంటర్నల్గా కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, గుండె, ఊపిరితిత్తులు, మరి లివరు, స్టమక్, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కిడ్నీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఎంత నిర్విరామంగా పనిచేస్తున్నాయి? అవి పనిచేయకపోతే మనం ఉంటామా ఈ లోకంలో? అసలు ఉండలేము కదా, అసలు మనం ఇంకా జీవించి ఉండము. మరి అంత గొప్పగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఒక్కసారి మన గుండె కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను అని అనుకోవడానికి వీల్లేదు. ఒక్కసారి లంగ్స్ నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటామేమో అని అనుకునే దానికి వీలు లేదు. ఏ అవయవం కూడా కొద్దిగా సేపు రెస్ట్ తీసుకోవడానికి లేదు. అంత గొప్పగా మన బ్రెయిన్ పనిచేస్తుంది, మన నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది, మన హార్ట్ పనిచేస్తుంది, మన లంగ్స్ పనిచేస్తున్నాయి, కిడ్నీస్ పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క అవయవం కూడా వాటి క్రమం ప్రకారం దేవుడు ఏ విధంగా నిర్ణయించాడో, ఏ విధంగా నిర్దేశించాడో ఆ విధంగా పనిచేస్తూ ఉంటేనే మనం ఈ విధంగా బ్రతికి ఉన్నాము. మరి దేవుడు చేసినటువంటి క్రియలన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నాయంటే మరి నీవు నేను కూడా ఆ విధంగా చేయబడినటువంటి క్రియ, మనం కూడా మనలోని ప్రతి అవయవం కూడా దేవుణ్ణి కీర్తిస్తున్నాయేమో. మరి మనము మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుడు అంటున్నాడు, మీరు నన్ను హృదయపూర్వకంగా ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ ప్రేమించమంటున్నాడు. ఆయన ఆరాధించడం కంటే ఆయన తనను ప్రేమించమంటున్నాడు. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆరాధన కూడా ఉంటుంది. మనం ఆయనను మనం స్తుతించినప్పుడు ఆ స్థుతిలో ప్రేమ ఉంది, ఆ స్థుతిలో ఆరాధన ఉంది. ఆయన యొక్క మంచితనాన్ని బట్టి, ఆయన యొక్క కనికరమును బట్టి, మనం ఆయన యొక్క ఆయన చేసిన పరాక్రమ క్రియలను బట్టి మనం ఆయనను ఎల్లప్పుడూ కూడా కీర్తించాలి, ఎల్లప్పుడూ కూడా కొనియాడుతూ ఉండాలి, ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఆయన యొక్క ప్రభావ మహిమ చాలా మహోన్నతమైనది. ఆయన మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను మనం ధ్యానించినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన జీవితాలలో దేవుడు మనకు ఎన్ని మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము గర్భంలో పడినది మొదలుకొని ఇంతవరకు అసలు మనం పుట్టాము అంటేనే అది ఒక గొప్ప అద్భుతం. ఎందుకంటే గర్భంలో ఉన్న ఆ సమయంలో 9 నెలలు ఉంటామేమో. ఆ 9 నెలలు కొంతమంది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటారు, కొంచెం తక్కువ ఉంటారు. ఏ రకంగా అయినా కూడా మన గర్భంలో ఉన్నంత సమయంలో కూడా ఏమైనా జరగవచ్చు, తెలీదు. ఏ అవాంతరమైన రావచ్చు, తెలీదు. అబార్షన్ కావచ్చు, తెలీదు. అయితే దేవుడు అలాంటిది ఏమీ జరగకుండా మనల్ని కాపాడి, మరి అంతకాలం గర్భంలో ఉన్నంతకాలం క్షేమంగా కాపాడి, క్షేమంగా బయటకు తీసుకొచ్చి, క్షేమంగా మనకు చక్కటి ప్రాణమిచ్చి, చక్కటి తల్లిదండ్రులనిచ్చి, మనల్ని ఎంత కేర్ఫుల్గా ఒక చిన్న బిడ్డను ఎలా చూసుకుంటామో మనం చూసినట్లయితే ప్రతి బిడ్డ, పుట్టిన బిడ్డ మొదలుకొని ఆ చిన్న బిడ్డ యొక్క మరి ఆ బిడ్డ మరి పుట్టగానే ఏ బిడ్డ కూడా మాట్లాడలేదు కదా, మరి ఆ బిడ్డ యొక్క ఏడుపులోనే
అన్నీ కనుక్కొని, తల్లిదండ్రులు కనుగొని, వారికి ఏం కావాలో చూసుకొని, వాళ్ళను ఎత్తుకొని లాలించి బుజ్జగించి, వారికి సమస్తము జరిగించి, ఎంత గొప్పగా వాళ్ళను కాపాడి ఇంతవరకు ఎంత పెద్దోళ్ళుగా చేస్తారు. మరి వాళ్ళకు చదువులు, వాళ్ళ యొక్క జ్ఞానము ఇంప్రూవ్ కావడం, డెవలప్మెంట్, ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చివరికి వృద్ధాప్యంలోనికి వస్తాము. ప్రతి స్టేజ్లో కూడా మనకు ఎలాంటి అవసరం ఉందో, ఎలాంటి కాపుదల మనకు కావాలో, అదంతా కూడా దేవుడు మనల్ని చూస్తూ కాపాడుతూ నడిపిస్తూ, మన ప్రాణంను కాపాడుతూ, మనల్ని కునుకక నిద్రపోక కాపాడుతూ వచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మనం నిత్యము మా స్తుతులు చెల్లించాలి కదా. ఆయన దయాదాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. ఆయన అందరికీ ఉపకారి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు ఆయన. మరి ఇంకొక చోట ఏమని వ్రాయబడిందంటే, మంచివారికి మంచివారిపైన, చెడ్డవారిపైన కూడా ఆయన వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క కష్టాన్ని బట్టి వారికి తప్పకుండా ఫలితం ఇస్తూనే ఉన్నాడు. మరి వీళ్ళు నన్ను నమ్మలేదు కాబట్టి నేను వీళ్ళకి ఏం చేయను అని అనుకోవడం లేదు ఆయన. ప్రతి ఒక్కరిని పక్షపాతం లేకుండా, ప్రతి ఒక్కరిని ప్రేమించి, ప్రతి ఒక్కరికి వారి వారి కష్టం చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తూనే ఉన్నాడు. వారి నీతిని బట్టి వారిని కాపాడుతూనే ఉన్నాడు. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు, ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ మనం చూసినట్లయితే ఎంతోమంది దేవుని నమ్మని తండ్రి అయినటువంటి దేవుడు నిజమైన దేవుడు అని తెలియక ఉన్నటువంటి మరి విగ్రహారాధికులు కూడా, వాళ్ళు కూడా ఎంతో చక్కటి జీవితం జీవిస్తుండడం మనం చూస్తాం. మరి అలాంటి గొప్ప దేవుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు ఆయన, అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. అంటే ఆయన చేసే ప్రతి పని కూడా న్యాయముతో కూడినది. ప్రతి కార్యం కూడా ఎంతో గొప్ప కార్యములు. ఆ కార్యముల మీద ఆయన కనికరంతో, ప్రతి ఒక్కరిపైన కూడా కనికరంతో చేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన క్రియలన్నీ, ఆయన చేసిన ఆ క్రియలన్నీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయట. మరి అది ఆలోచిస్తేనే నాకు చాలా ఆశ్చర్యమైంది. మనము ఆ క్రియలన్నిటికంటే మనము ఇంకా, అంటే మనకు జ్ఞానం ఉంది, మనకు తెలివి ఉంది, మరి మనము మాట్లాడగలము, మనం ఆలోచించగలము, మనం ఇంత శక్తి దేవుడు ఒక మనిషికి ఇచ్చాడు. మరి మన సమస్తాన్ని ఏలమని మనకు ఒక గొప్ప ధన్యత ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. మనము సమస్తాన్ని ఏలడానికి ఆయన అధికారం కూడా ఇచ్చాడు. అయితే మరి ఆదాము హవ్వలు పాపం చేసినందువల్ల మరి ఆ అధికారాన్ని మనం కోల్పోయినప్పటికీ కూడా మనము తప్పకుండా దేవుణ్ణి అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి సరి అయినటువంటి జీవితం జీవిస్తూ ఉంటే ఈ లోకం మీద మనకు కూడా అధికారం, సర్వాధికారం దేవుడు మనకిస్తాడు. ఈ భూమి మీద మనకు సర్వాధికారం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును మనం అంగీకరిస్తామో, ఆయన మనకు చెప్తున్నాడు, భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు కూడా బంధించబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుతారో పరలోకమందు అవి విప్పబడతాయని. అంత గొప్ప ధన్యత ఎందుకు మనకి ఇస్తున్నాడు దేవుడు అంటే, మనం ఆయనను అంగీకరించాం కాబట్టి, ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి. మరి అలాంటి గొప్ప అధికారము కలిగి ఉండాలని నీవు నేను కోరుకుంటున్నట్లయితే, మనం నిత్యము ఆయనను స్తుతించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మన మనసులో మనం ఎప్పుడు కూడా ప్రార్థన, ఎప్పుడు కూడా ఆయనను స్తుతించే ఆ మనసు మనం కలిగి ఉండాలి. నీవు ఏ పని చేస్తున్నా కూడా దేవుణ్ణి స్తుతించగలిగే స్థితిలో మనం ఉన్నట్లయితే మన స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అని చెప్తూ మనము ఆ విధంగా ఉండాలని దేవుడు కూడా కోరుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క రాజ్య ప్రభావం గురించి అందరికీ మనం చెప్పాలి, ఆయన శౌర్యంను గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన మనకు చేసే గొప్ప గొప్ప కార్యాలను గురించి సాక్ష్యంగా
ప్రతి ఒక్కరికి మనం చెప్పగలగాలి. ఆయన మన పట్ల చూపిస్తున్నటువంటి కృపను మనము ఇతరులకు పంచగలగాలి, వాళ్లకు తెలియజేస్తూ ఉండగలగాలి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సర్వజీవులు కూడా దేవుని వైపు కన్నులెత్తి చూస్తున్నాయి. అయితే మనం అలా చేస్తున్నామా లేదా? మనమైతే ఈ లోకంలో ఉన్న ప్రతి సృష్టి కూడా సృష్టము కూడా దేవునికి లోబడుతున్నాయి. దేవుడు చెప్పిన మాటని అసలు అవి జవదాటవు. ఆ తరంగాలకు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు, ఇదిగో నీ సరిహద్దు ఇంతవరకే అని, అవి అంతటి మించి రావు. మరి తుఫానులకు కలగాలని ఆజ్ఞ ఇస్తే తుఫానులు కలుగుతాయి. పెద్ద భారీ భారీ వర్షాలు కురవాలి అంటే అప్పుడు కురుస్తాయి. వడగండ్లు కురవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే వడగండ్లు కురుస్తాయి. ఆ విధంగా అవన్నీ చేయడానికి ఆయన తన సైన్యం ఉంది. ఆయనకి ఆ పరలోకంలో ఆకాశంలో ఆయనకున్నటువంటి ఆ గొప్ప సైన్యానికి ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం సమస్తం జరుగుతూ ఉంటుంది. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఆయన చెప్పిన ప్రకారమే జరుగుతుంది. ఒక పెద్ద చేపను నియమించి యోనాను నువ్వు మింగాలి అని చెప్తే ఆ చేప వెళ్ళి యోనాను మింగింది. మరి ఒక తుఫాను చెలరేగాలి ఈ సముద్రం మీద అని ఆజ్ఞాపించినప్పుడు యోనా ప్రయాణిస్తున్నటువంటి పడవ ఓడ ఉన్నటువంటి ఆ స్థలంలో పెద్ద తుఫాను చెలరేగింది. మరి ఒక చెట్టు అక్కడ పుట్టాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే చెట్టు మొలిచింది. మరి పురుగుగా ఆజ్ఞాపిస్తే ఆ పురుగు దాన్ని తినివేసింది. ఈ విధంగా ప్రతి ఒక్క దాని మీద కూడా దేవుడికి ఎంత గొప్ప అధికారం ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో మరి పేతురుకు ఒక్క చెప్పాడు, నీవు ఈ వైపు వలలు వేయి అని చెప్పినప్పుడు అతడు వలలు వేస్తే రాత్రంతా కష్టపడినా అతనికి చేపలు దొరకలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువు చెప్పాడో అప్పుడు విస్తారమైన చేపలు పడడం వారి వలలలో చిక్కుకొనడం చూస్తే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయి పేతురైతే తన పాప జీవితం తనదని గుర్తించి దేవుని పాదముల పైన పడిపోయాడు. ప్రభా, నేను పాపిని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తే దేవుడు అన్నాడు, లేదు లేదు, నీవు మనుషులను పట్టే జాలరిగా నిన్ను చేస్తాను నేను, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ విధంగా దేవుడు తన మార్గము మనకు చూపించే దేవుడు, తన క్రియలన్నిటిలో కూడా కృప చూపే దేవుడు. ఎవరైతే ఆయనను ఆయనకు మొరపెడతారో వారందరికీ కూడా దేవుడు సమీపంగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టే వారికి అని కీర్తనాకారుడు ప్రత్యేకంగా నొక్కి చెప్తున్నాడు. నిజముగా మొరపెట్టే వారికి, నిజముగా అంటే హృదయపూర్వకంగా, నిజముగా అంటే పూర్ణ విశ్వాసంతో దేవునికి, దేవుని వైపు చూసి దేవుని పట్ల విశ్వాసంతో మనం మొరపెట్టినట్లయితే ఆయన మనకు జవాబు ఇస్తాడు, సమీపంగా ఉన్నాడు. ఆయన మన కోరికలు తీర్చేవాడు, మన మొర ఆలకించి ఆయన మనల్ని రక్షించేవాడు. ఎవరెవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారిని అందరినీ కూడా కాపాడుతాడు. అంటే అందరినీ కాపాడుతాడు ఆయన, ఎవరని కాదు, కానీ మన పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. ఈ పునరుత్థాన దినంలో మనం అందరము మందిరాలలో చేరి ఆరాధిస్తున్నాం కదా, మన ఆరాధన నిజంగా హృదయపూర్వకంగా ఉన్నదా లేదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో మన ఆరాధన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించేదిగా ఉండాలి మన ఆరాధన. దేవుని పట్ల మనకున్నటువంటి ఆరాధన మన పూర్ణ హృదయంతో ఉండాలి. దేవుడు అలాంటి ఆరాధనను కోరుకుంటూ ఉన్నాడు. మరి మన యొక్క కష్టాలు ఎన్నున్నా, మన ఇబ్బందులు ఎన్నున్నా ఆయనను స్తుతిస్తూ మనము ఆయనకు మన విన్నపాలు ఆయన సన్నిధికి తీసుకువెళ్ళినట్లయితే ఆయన తప్పకుండా మనకున్నటువంటి సమస్యలన్నీ తీర్చివేస్తాడు. మన విన్నపములు ఆలకించి మనకు తప్పకుండా చూసుకుందాం. అదేవిధంగా మనము ఇతరులకు మన సాక్ష్యాల ద్వారా వాళ్ళను కూడా ప్రోత్సహించే విధంగా ఈ లోకంలో సాక్షులుగా జీవిద్దాం. దేవుడి కృపావర్తన దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, నీకు వందనములు ప్రభా. మేము నిన్ను కనపరచదము, మేము నిన్ను స్తుతించదము, మేము నిన్ను నిత్యము సన్నుతించదము తండ్రి. దేవా, అనుదినము స్తుతించదము తండ్రి. ప్రభా, నిత్యము నీ నామమును మేము జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ యొక్క మహాత్యమును, నీ యొక్క
గొప్పతనమును ఆశ్చర్యకార్యములను జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు అధిక స్తోత్రం నందదగిన దేవుడవు తండ్రి. మా ప్రభా, నీ పరాక్రమ క్రియలను ఇతరులకు తెలపడానికి తండ్రి మా యొక్క మా జీవితాలలో నీవు చేసిన ఆశ్చర్య కార్యములను మేము ఇతరులకు చెప్పడానికి, వాటిని ధ్యానించడానికి మాకు కృప చూపించమని తండ్రి. మా క్రియలే మరి నీవు చేసినటువంటి ఆ క్రియలు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా ప్రభా, మేము నీకు మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉండగా మా ప్రభా, మా జీవితాలలో నీవు చేసిన ప్రతి కార్యంని బట్టి, ముఖ్యంగా ప్రభా నీవు మాకిచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి, ప్రభా నీవు మాకిచ్చినటువంటి ఆక్సిజన్, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా నాయన ప్రభా, ఈ సూర్య కాంతి తండ్రి, గాలి, వర్షము, సమస్తము ప్రభా మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఇవి లేకపోతే మేము బ్రతకలేము. మరి ఇంత గొప్ప దేవుడవు ప్రభా, అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంత గొప్ప రక్షణ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకునే కృపను కూడా దయచేయమని ప్రభా. మరి నీ యొక్క వాక్యం వినడానికి మేము సిద్ధపడుతుండగా నాయన మేము మా హృదయాలను సిద్ధపరచుకొని మీ సన్నిధిలో మేము ఎదురు చూసే కృపను దయచేయమని, నీ సన్నిధిలో ప్రభా నిజముగా మొరపెట్టి మాకున్న కష్టమును తీర్చుకోవడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయంతో ప్రతిమాలి అడుగుతుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.